బీరంగూడలోని జయలక్ష్మీ నగర్ ఫోర్త్ ఫేస్లో సెప్టెంబర్ 24, 2024 రోజు జరిగిన కాలనీ యొక్క సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న కాలనీ వాసులు కాలనీ యొక్క అభివృద్ధి కొరకు ఇంతకుముందు ఉన్నటువంటి బాడీ డిజాల్వ్ అయినందున కొత్త బాడీని ఎన్నుకునుటకు సమావేశము జరిగినది. ఈ సమావేశంలో కాలనీ అధ్యక్షునిగా వి రాములను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. వైస్ ప్రెసిడెంట్గా ఈ నవీన్ గౌడ్, జనరల్ సెక్రటరీగా బి వినయ్, జాయింట్ సెక్రటరీలుగా వి మల్లయ్య మరియు ఏ రాజకుమార్, ఆర్గనైజర్ సెక్రటరీగా పి శ్రీనివాస్, ట్రెజరర్గా కె నరేందర్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా వై నరేష్, జె వెంకటేశ్వరరావు, కె శేఖర్ రెడ్డిని ఎన్నుకోవడము జరిగింది. కొత్తగా ఎన్నికైన బాడీ మెంబర్స్ కాలనీని మరింత అభివృద్ధి చేస్తారని ఆశిస్తూ వీరందరికీ హార్దిక శుభాకాంక్షలు తెలిపిన కాలనీ వాసులు. అభివృద్ధి కోసం వినాయక చవితి పండుగ సెలబ్రేషన్స్ గురించి ప్లస్ కొత్త అసోసియేషన్ గురించి మనం 22వ తారీఖు మీటింగ్ జరగడం జరిగింది. ఆ రోజున రాజిరెడ్డి గారు మీటింగ్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి పాత ఏదైతే కమిటీ ఉందో ఆ కమిటీని డిజాల్వ్ చేస్తామని చెప్పారు. అందరూ కమిటీ మెంబర్స్ అందరూ కూడా రిజిగ్నేషన్ చేస్తామని చెప్పారు. ఆ రోజున దానికి అనుగుణంగా ఇవాళ రాజిరెడ్డి గారు రిజిగ్నేషన్ సబ్మిట్ చేశారు. రాజిరెడ్డి గారు రిజిగ్నేషన్ సబ్మిట్ చేయగానే దాంతో పాటు కోర్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా రిజిగ్నేషన్ సబ్మిట్ చేయడం జరిగింది. ఓకే, రాత్రి చాలా గ్రూపుల్లో చాలా మెసేజ్లు వస్తున్నాయి. రాత్రి మనం మీటింగ్ లో అనుకున్నట్టుగా ఎలక్షన్ కమిటీ డిజాల్వ్ అయిపోయింది. కొత్త ఎలక్షన్ కమిటీ ఎన్నుకునే అవకాశం ఇవ్వకుండా చాలా మంది ముందుకు వచ్చేసి ఒక సాంప్రదాయానికి విరుద్ధంగా కొత్త కమిటీలను ఎన్నుకుని ఇవాళ పగలంతా కూడా డోర్ టు డోర్ కొట్టి భయభ్రాంతులకు గురి చేశారు. కాలనీలో ఉన్న ఇళ్లలో ఉన్న లేడీస్ అంతా భయభ్రాంతులకు గురి చేశారు. సో ఇలాంటి వాటికి ఖచ్చితంగా ఇమీడియట్ గా చెక్ పెట్టాలని చెప్పేసి ఇవాళ జనరల్ సెక్రటరీగా నేను మీటింగ్ కి కాల్అవుట్ చేయడం జరిగింది. అర్జెంట్ మీటింగ్ అని చెప్పేసి 8:20 ఇవాళ 9 గంటల మీటింగ్ కి రమ్మని చెప్పడం జరిగింది. అందరికి మీటింగ్ వచ్చిన తర్వాత కాలనీ మెంబర్లు అందరితో మాట్లాడాము, కొత్త ఎలక్షన్ కమిటీని ఎన్నుకుందామని చెప్పేసి. ఆల్మోస్ట్ 98% పీపుల్ ఎలక్షన్ కమిటీ వద్దు యునామస్ గా ఎన్నుకుందాం అని జరిగి ఇమీడియట్ గా చర్చ జరగడం జరిగింది. అందరూ కూడా ఏకగ్రీవంగా రాములు గారి పేరు చెప్పి రాములు గారిని కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఎన్నుకోవడం జరిగింది. దానికి సంబంధించి అందరూ కూడా లిఖిత పూర్వకంగా వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళ సమ్మతి తెలుపుతూ లిఖిత పూర్వకంగా లెటర్లు రాశారు. 2024తో పాత కమిటీ ఏదైతే ఉందో రాజిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇప్పుడు వరకు జరిగిన అసోసియేషన్ ని పూర్తిగా రద్దు చేయడం జరిగింది. రాములు గారు ఇవాళ ప్రెసిడెంట్ ఎన్నుకోవడం జరిగింది. ఆయన అతి త్వరలో వాళ్ళ బాడీని ఇవాళ అవ్వచ్చు, రేపవచ్చు, అతి త్వరలో ఆయన బాడీని ఆయన సెలెక్ట్ చేసుకుని మన కాలనీ మెంబర్స్ అందరికి తెలియజేసి అసోసియేషన్ ఫామ్ చేస్తారు. బాడీ కూడా కొద్దు ఇప్పుడు ఒక నలుగురు ఇంపార్టెంట్ వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, ట్రెజరర్ని ఇప్పుడే ఎన్నుకున్నాం. ఇంతమంది మళ్ళీ నెంబర్ చేయాలంటే కాకపోతే రేపు వెళ్ళండి అని ఆలోచించి పెట్టుకోవచ్చు. కొంతమందిని ఉన్న నలుగురు మెయిన్ ఇంపార్టెంట్ నాతో పాటు వాళ్ళని కూడా ఇప్పుడే ఎన్నుకోవడం. నాతో పాటు ఎక్కడ పోదామంటే అందరూ ఫోన్ బయలుదేరా. నేను ఒక మాట చెప్పొచ్చా? జనరల్ సెక్రటరీగా వినయ్ గారు పేరు ప్రతిపాదించారు. నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్,
మిస్టర్ ఆనరబుల్ ప్రెసిడెంట్ ఒక నిమిషాలు ఫోన్ అందరూ బంద్ చేసుకోండి. అంటే ఇప్పుడు పెద్ద పెద్ద పేదవాళ్ళు